ఆనందబాబు గారు గురువారు వచ్చారండి. అలాగే అన్ని పార్టీల్ని ముఖ్యమంత్రి అలాగే మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రశేఖర్ రాజు వారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ప్రెస్ ఈ మీటింగ్ ఒక వెనుక ముఖ్య ఉద్దేశం ఉండవల్లి గారి గురించి అన్ని నాకు అపారమైన గౌరవం. ఒకటి, ఆంధ్రప్రదేశ్ జరిగిన విభజన సమయంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చాలా బలమైన ప్రజల తరఫున గణమెత్తిన వ్యక్తి. ఈ రోజున ఆ రోజు నుంచి ఆయన ప్రతి చోట ఆయన వ్యక్తపరుస్తూనే ఉంటారు ఇది ఎంత అన్యాయం జరిగిందనేది. ఈ రోజుకి అన్కాన్స్టిట్యూషనల్ గా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రోజున అది మాట్లాడుతున్నట్టు అందరూ రెండోలు గారి విషయం అయిపోయిన విషయానికి ఎందుకు రాష్ట్ర విభజన జరిగిపోయింది కదా ఇవన్నీ మాట్లాడుతుంటే ఇది ఒక తప్పు జరిగినప్పుడు ఇది పార్టీలకు అతీతంగా, ఈ తప్పు జరిగింది భావి తరాలకి మున్ముందు ఇంకోసారి జరగకుండా రాష్ట్రాలు కలిసిపోతాయని కాదు, తెలంగాణ ఆంధ్ర తిరిగి కలుస్తాయని కాదు ఆయన పుస్తకం రాసింది. విభజన అన్యాయం అంటే రాష్ట్రాలు విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ కలుస్తాయని ఉద్దేశంగా కలవాలని కూడా కాదు. ఇవి ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి మనం మాట్లాడకపోతే, అన్ని పార్టీలు ఏకతాటిపై దీన్ని గుర్తించకపోతే అసలు పౌరుషం లేని వాళ్ళలాగా ఆంధ్రులు లాగిపెట్టి చెంపదెబ్బ మీద కొట్టినా కానీ మన పౌరుషం లేదు చచ్చు దద్దమ్మలు అని మిగతా వాళ్ళు అంటా ఉంటే ఆ మాటలు పడి పడి మన ఎంపీల్ని చావుగొట్టి దెబ్బలు కొట్టి ఆ పౌరుషం ఆంధ్రులకి లేదు, కేవలం తెలంగాణ ఎంపీలకే ఉంది, తెలంగాణ ప్రజలకే ఉంది కానీ ఆంధ్రులకి లేదు. ఆయన పట్ల ఆవేదనకి, ఆయన పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫు నుంచి వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా నేను వారి పెట్టిన ఈ ప్రపోజల్ని రిజల్యూషన్ మేము ఏకీభవించాం. అలాగే ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత బకాయిలు ఉన్నాయని దాని మీద చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు కాదు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కూడా దాదాపు ఒక పర్టికులర్ ఫిగర్కి నిర్ధారణకు రావడం జరిగింది. ఆ నిర్ధారణ అది ఆ రోజున అప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు గారు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి మన వివరణ తీసుకోకుండా మన నిర్ధారణకు రాలేదు, అందుకని వివరణ ఇవ్వాల్సింది ఉంది అనేది ఆయన ఒక అభిప్రాయం తెలియజేశారు. అప్పుడు కూడా ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వచ్చాను. ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు కానీ, సిపిఐ రామకృష్ణ గారు కానీ, మిగతా అన్ని పార్టీల నుంచి టీడీపీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, నక్క ఆనందబాబు గారు కానీ, మంత్రులు కుటుంబరావు గారు, వీళ్ళందరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ డబ్బులు ఎంత ఇవ్వాలి, ఒకటైతే మేము అందరం మాకైతే అందరికీ ఒక తీర్మానం ఏంటంటే అన్యాయం అయితే జరిగింది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క చట్టం చేసేటప్పుడు ఎంత కష్టపడ్డారన్నది మనకి జస్టిస్ చంద్రశేఖర్ గారు చెప్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ ఒక్కొక్క చట్టానికి చేయడానికి ఎంతంత తపన పడ్డా, ఫైనెస్ట్ మైండ్ సేట ఇమాజినేషన్ గ్రేట్ ఇంటలెక్చువల్ వ్యక్తులు అంబేద్కర్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, ఇలా అమోఘమైన వ్యక్తులు మహోన్నతులు ఈ పెట్టిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ కలుగుతూ ఉంది. దీంట్లో మన తప్పులు కొన్ని ఉన్నాయి, మన ప్రజాప్రతినిధులు తప్పునే మన పార్టీలు బలమైన నిర్ణయం తీసుకుని ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. కాబట్టి మేము తీసుకున్న భావి తరాలకు కానీ భవిష్యత్తు కానీ ఫ్యూచర్లో మనకి బలమైన రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ రావచ్చు రాకపోవచ్చు, కాంగ్రెస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, థర్డ్ ఫ్రంట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ఈ రోజున మనకు జరిగిన అన్యాయం మనందరం ఏకభాగ ఒక గొంతుగా మనం చెప్పకపోతే
ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే, లేదు పోరాట స్ఫూర్తి పోతే, అన్యాయానికి మనం ఎప్పుడు గాలమెత్తపోతే పడేవాళ్ళగా ఉంటాం అని చెప్పే ఉద్దేశంతో ఈ రోజున ఉండవల్లి గారు పెట్టిన ఈ మీటింగ్ కి నేను మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నేను దాన్ని ఒప్పుకుంటున్నాను. నేను ఆయన్ని పెట్టిన ఈ ప్రపోజల్ సెకండ్ మేము మద్దతు పలుకుతా ఉన్నాం. అలాగే ఈ భేద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఎంత డబ్బు రావాలి ఏంటి అనేది దాన్ని మిగతా వాళ్ళు మాట్లాడతాం. ఇలాగ నమస్కారం. ఈరోజు రాజకీయంగా సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీటింగ్ కన్వీన్ చేశారు. ఆయన ప్రధాన అంశం ఏంటంటే, రాష్ట్ర విభజన జరగాలంటే శాసనసభ తీర్మానాలు రెండు పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు దాన్ని ఆమోదించాలా, అప్పుడే చట్టం. ఉన్నాను ఎందుకంటే విభిన్న దృక్పథం కలిగిన రాజకీయ పార్టీలన్నిటి కూడా ఒకే వేదిక పైకి తెచ్చి ఇవాళ మరోమారు ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ప్రజల దృష్టికి రావడానికి ఈ సమావేశం తోడ్పడిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన ఇప్పటికి కూడా ప్రజల మనసులో ఉంది. ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలనే అంశం పైన ఇప్పుడు సిపిఐ ఒక పార్టీ, సిపిఎం ఇంకొక పార్టీ, జనసేన కొత్తగా వచ్చిన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ. మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అనౌన్స్ చేశాం తప్ప ఏ పార్టీ అభిప్రాయాలు ఆ పార్టీకి ఉంటాయి, ఆ పార్టీ దాన్ని బట్టి ఉంటుంది. అందులో ఈరోజు జరిగిన అంశం పైన సిపిఎం కూడా ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలని కోరుతా ఉన్నారు. దానిపైన మేము ఖచ్చితంగా అందరం కూడా కలిసి పనిచేస్తాం. రేపు 1వ తేదీ నాడు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఇచ్చిన పిలుపును జయప్రదం చేయడం ద్వారా, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను జయప్రదం చేయడం ద్వారా మనకు జరిగిన అన్యాయానికి చివరిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క కళ్ళు నేర్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.